లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత అదే బరోకి కొత్త నగలు ప్రైస్ లో ఇరవై పర్సెంట్ చేసుకోవచ్చు గ్రేటర్ హైదరాబాద్ లో తమ సత్తా చూపిస్తామని అనుకున్న టీడీపీ జనసేన పార్టీల పరువును తెలంగాణ ప్రజలు మూసి నదిలో కలిపేశారు చంద్రబాబు ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు తన అరెస్టు పై కేసీఆర్ ఫ్యామిలీ సరిగ్గా స్పందించలేదని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది బీఆర్ఎస్ అంత చూస్తామని అంతర్గతంగా ఆ పార్టీ నేతలు బీరాలు పలికారు సెటిలర్స్ ఓట్లతో బీఆర్ఎస్ కు బుద్ధి చెప్తామని అనుకున్నారు అయితే ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోయినా గ్రేటర్ హైదరాబాద్ లో దుమ్ము దులిపింది ఎందుకంటే వాస్తవానికి బీఆర్ఎస్ తెలంగాణ నిరుద్యోగుల వల్లే ఓడిపోయిందని స్పష్టంగా తెలుస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా కూడా వారిని బరిలో దించడంతో ఆ పార్టీ పరాజయం ఎదురైంది అయినా కూడా ఆ పార్టీ నలభై దాకా సీట్లు రాబట్టుకోవడం విశేషమే అయితే హైదరాబాద్ జనాలు మాత్రం బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు చంద్రబాబు పవన్లను ఏ ఒక్క సెటిలర్ పట్టించుకున్నట్టు కనిపిస్తుంది అనవసరంగా పక్క రాష్ట్ర లో ఏదో సాధిస్తామని వెళ్లిన ఆ పార్టీలకు హైదరాబాద్ జనాలు చుక్కలు చూపించారు హైదరాబాద్ పరిధిలో ఒక్క స్థానం మినహా మిగిలిన చోట్ల ఎక్కడ కూడా కాంగ్రెస్ తన ప్రభావాన్ని చాటుకోలేకపోయింది తగురమ్మా అంటూ ఎగేసికెళ్లిన జనసేనకు కూడా తీవ్ర పరాభవమే ఎదురైంది పార్టీ పోటీ చేసిన నియోజకవర్గాలలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది చాలా చోట్ల డిపాజిట్లు కూడా రాని పరిస్థితి కనబడుతుంది సెటిలర్స్ ఎక్కువగా ఉన్న గచ్చిబౌలి అయ్యప్ప సొసైటీ వంటి ప్రాంతాలలో కూడా కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినా ఎక్కడ కూడా డిపాజిట్ కూడా సాధించలేకపోయింది కుకట్పల్లి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి గెలిస్తే రెండు రాష్ట్రాలపై ప్రభావం చూపిస్తుందని పవన్ బతిమాలిన వర్కౌట్ కాలేదు జనసేన పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది కనీసం సెటిలర్స్ ఓట్లు సంపాదించలేక ఢీలా పడిపోయింది ఈ రిజల్ట్ ని బట్టి చూస్తే జనసేన ఆంధ్రాలో అకౌంట్ తెరుస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇది ముందుగా గ్రహించిన పవన్ కళ్యాణ్ క్యాడర్ జారిపోకుండా అర్జెంట్ గా మీటింగ్ పెట్టి క్యాడర్ ని అప్రమత్తం చేశాడు ఇక టీడీపీ అయితే హైదరాబాద్ ను మేమే నిర్మించాం ఐటీ తెచ్చింది మేమే ఐటీ ఉద్యోగాలు మా సృష్టి ఔటర్ రింగ్ రోడ్ కట్టాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాం ఫినాన్షియల్ సిటీ కట్టాం మేము లేకపోతే హైదరాబాద్ లేదు అని డప్పు కొట్టుకుంటూ చంద్రబాబు వర్గం సపోర్ట్ చేసిన అభ్యర్థులు కాంగ్రెస్లో ఎక్కడ గెలవని పరిస్థితి హైదరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాలలో స్పష్టంగా బీఆర్ఎస్ ఆధిక్యం చూపించింది దీంతో టీడీపీ జనసేనలో ఇక ఆంధ్రలో కూడా తమ పరిస్థితి ఇంతేనేమో అని అనుమానాలు బయలుదేరాయి ఎందుకంటే కాంగ్రెస్కు టీడీపీ అంతర్గతంగా బీజేపీకి జనసేన బహిర్గతంగా మద్దతిచ్చాయి ఇచ్చాయి అయితే హైదరాబాద్ సెటిలర్స్ మాత్రం వీరిని అస్సలు పట్టించుకోలేదని అర్థమవుతుంది ఇక ఆంధ్రాలో కూడా ఇదే రిపీట్ అవుతుందని వైసీపీ నేతలు అంటున్నారు అయితే టీడీపీకి బీఆర్ఎస్ ను ఓడించామనే సంతృప్తి ఉన్నా ఆ పార్టీ అక్కడ నిరుద్యోగుల ఆగ్రహంతోనే వెనుకంజ వేసిందని చెప్పాలి అలాగే కుటుంబ డామినేషన్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత అలాంటివి బీఆర్ఎస్ ముంచాయి అంతే తప్ప టీడీపీ జనసేనల ప్రభావం అక్కడ ఇసుమంతైనా లేదు ఐడిచి గీపెట్టిన పట్టించుకున్న నాదుడు లేకపోవడంతో పక్క రాష్ట్రాల్లో కంగు తినాల్సి వచ్చింది